విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా మాడుగుల నియోజకవర్గం చీడికాడ గ్రామంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు నాయకులు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీరామ్ కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బోర్డు పడేటట్లు చూడు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ లో 25 ఎంపీలు వారందర్నీ కూడా పార్లమెంట్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని కార్మికులు పొట్ట కొట్టొద్దని లక్షల మంది కార్మికుల కుటుంబాలను రోడ్డు మీద పడివద్దని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం భాగంగానే డిజిటల్ క్యాంపెయినింగ్ పెట్టాం. చీడికాడ మండలం చీడికాడ గ్రామంలో జనసేన పార్టీ ఆఫీసులో ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్నారో దాన్ని విరమించుకోండి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఈ స్టీల్ ప్లాంట్ నిర్మించడం జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ ని మీరు ప్రైవేటీకరణ చేసి కార్మికులు పొట్టకొట్టి వాళ్ళ జీవితాలను రోడ్డు మీద పడేయొద్దని అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ పోరాటం చేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన కూడా బాగోలేదు. నిజమైన రాష్ట్రంలో మంత్రులకి ఎమ్మెల్యేలకి చిత్తశుద్ధి ఉంటే విత్ ఇన్ జగన్ మోహన్ రెడ్డి గారితో సహా ఇమిడియట్ గా రాజీనామా చేసి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి పోరాటాలు చేసి నిరహార్దికలు చేయాల్సిన ప్రభుత్వం ఈరోజు కళ్ళు మూసుకొని 7000 ఎకరాలు ఆల్రెడీ పోస్కో కంపెనీతో ఒప్పందం చేసుకొని రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని ముంచేశారు. దయచేసి రాష్ట్ర పాలన అధికారు 132 అంటే 151 ఎమ్మెల్యే అంటే మా ఎమ్మెల్యేని కూడా లాగేసుకున్నారు వాళ్ళు. 152 అవుతుంది. 152 ఎమ్మెల్యేలు ఒక ప్రభుత్వాన్ని స్థాపించి మీరు పాలన చక్కగా చేయడం మానేసి అప్పులు చేస్తున్నారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తుంది. 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తే ఇంకా 25000 కోట్ల రూపాయలు ఇంకా మీ చేతిలో ఉంటుంది. ఆ 25000 కోట్ల రూపాయలు జీతాలు చేయొచ్చు. అలాగే రాష్ట్రంలో పన్ను చెత్త మీద పన్ను వేశారు, ఇంటి మీద పన్ను వేశారు. అదే కాకుండా నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా పెంచేశారు. అలాగే మీరు సొంత వ్యాపారం చేసుకుంటున్నారు, సారా వ్యాపారం.